బిగ్ బాస్ షో ఈ ఒక్క రోజుతో ముగింపు కాడు పడనుంది రేపటి నుంచి బిగ్ బాస్ షో రాదు మరి ఈ రోజు ఏం జరగబోతుంది విన్నర్ ఎవరుగా తేలబోతున్నారు రన్నర్ గా ఎవరు విన్నర్ రన్నర్ చాలా ఇంపార్టెంట్ ఈ షోకి ఇప్పటికే టాప్ ఫైవ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు అయితే అందుతున్న సమాచారం ప్రకారం టాప్ ఫైవ్ పొజిషన్ లో హారిక ఎలిమినేట్ అవ్వగా టాప్ ఫోర్ లో హరియానా ఎలిమినేట్ అయింది ఇక ముగ్గురు అంటే అభిజిత్ సోహెల్ అఖిల్ టాప్ త్రీ కంటెస్టెంట్స్ గా హౌస్ లోనే ఉండిపోయారు వారికి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే మొదలైంది అయితే మనందరికీ తెలుసు టాప్ త్రీ కంటెస్టెంట్స్ గా ఉన్న వాళ్లకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడన్న సంగతి ఎదురుగా వాళ్ళకి ఇరవై లేదా ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బులు పెట్టి మీ ముగ్గురిలో ఎవరికైతే గెలవలేననే నమ్మకం ఉంటుందో వారిలో ఎవరైనా ఒకరు ఆ డబ్బులు తీసుకుని స్టేజ్ పైకి రావచ్చు అని బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లు అంటే ఈ సీజన్ కాకుండా జరిగిన మూడు సీజన్లలో కూడా ఎవరు ఆ డబ్బు తీసుకునే సాహసం చేయలేకపోయారు ఎవరు మాకు ఆ డబ్బు వద్దని అలాగే నిష్ఠగా నిలుచొని ఉన్నారు కానీ ఈ సీజన్ లో మాత్రం ఒక అడుగు ముందుకేసారు ఒక కంటెస్టెంట్ టాప్ టూ గా రన్నర్ గా గెలుస్తాడని అందరూ అనుకుంటున్న సోహెల్ ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బు తీసుకునే ప్రయత్నం చేశాడు డబ్బు తీసుకుని స్టేజ్ పైకి వచ్చాడు టాప్ త్రీ గా నిలిచాడు అయితే ఇతను కరెక్ట్ చేశాడా రాంగ్ చేశాడా అంటే సోహెల్ అభిమానులకి మాత్రం తప్పు చేశాడు అని అనిపించినప్పటికీ కూడా సోహెల్ కరెక్టే చేశాడు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే అభిజిత్ విన్ అవుతాడని ఖచ్చితంగా బళ్లగుద్ది మరి చెబుతున్నారు నెటిజన్లు బిగ్ బాస్ అభిమానులు మరి ఈ సమయంలో సోహెల్ అట్లీస్ట్ ఇరవై ఐదు లక్షలైనా తీసుకొని బయటకు రావటం సంతోషమైన విషయమే కదా యాభై లక్షలు రాకపోయినా కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలైనా గెలుచుకున్నాడు కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అభిమానులు సో మొత్తానికి టాప్ లో అభిజిత్ సోహల్ ఉంటారనుకున్న అభిమానులకి ఇది నిరాశ అని చెప్పాలి ఏదేమైనా సీజన్ మొత్తం ఎనిమీస్ గా ఉన్న అభిజిత్ అఖిల్ టాప్ టూ లో ఉండటం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు